సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? సామాన్య ప్రజలకి అందుబాటులో లేని ధరలు గురించి మీ అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి గురించి మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదం. ఇంతవరకు ఎక్కడైనా రాష్ట్రంలో ఒక్క నిర్మాణం జరిగిందా? సుమారు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి. ఎక్కడైనా ఒక నిర్మాణం జరుగుతుందా? సేవారంగానికి సంబంధించి ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం కల్పించారా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి జాడలేదు. అంత అవినీతి మరకలే, అన్నీ అవినీతి మరకలే ఉన్నాయి, అభివృద్ధి జాడలేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, తదుపరి ఎన్నికల్లో గెలవడం కోసం 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు రచ్చగొడుతూ ఉన్నారు, ప్రజల్ని విడగొడతా ఉన్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. మరి ఈ 2 సంవత్సరాల లోపు కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 150,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. దేనికి చేశారు? ఎవరి కోసం చేశారు? కనీసం 1 కోటి రూపాయలతో అయినా సరే ఎక్కడైనా నిర్మాణం చేశారా? 1 బస్తా సిమెంట్ ఎక్కడైనా కలిపి నిర్మాణం చేపట్టారా? ఏం జరగట్ల ఈ రాష్ట్రంలో కూల్చివేతలు, కూలదోయాలు ఇవి ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి పనులేవు. ఆ జాడ ఈ రాష్ట్రంలో కనపడదని కూడా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి ఉండదు, అవినీతికి మాత్రమే ఆస్కారం ఉంటుంది.